राष्ट्र मुख्यमंत्री केसीआर प्रवेश संक्षेम पथकाले टीआरएस पार्टी की श्रीराम रक्ष प्रणालिक संघ उपाध्यक्ष बोयिनपल्ली विनोद कुमार अन्नारु मुनुगोडु उप एन पार्टी अभ्यर्थि घन विजय साधन सदर्भंग आय सोमवार रोजन वेमुरवाड़ श्री राजराजेश्वर स्वामी वारिनि दर्शन मొక్కులు చెల్లించుకున్నారు వేమనవాడపి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం రోజున రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్తంగా ఆశీర్వదించి స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేశారు. దర్శనాల తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎన్నికలలో విజయం సాధించిన సందర్భంగా జిల్లా స్థానిక నేతలతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారని మునుగోడులో గతంలో కంటే 25,000 ఓట్ల మెజారిటీ ఎక్కువ వచ్చిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో భాగంగానే రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సుందరీకరణ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్ అలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీనియర్ నేతలు మనోహర్ రెడ్డి, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు పుల్కం రాజు తో పాటు నేతలు కార్యకర్తలు ఉన్నారు. అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో పట్ట మరి ఏ విధంగా ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ విధంగా దుర్మార్గమైన ఆలోచనలు సరే వాటన్నిటి కూడా రాజకీయంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటారు. కాబట్టి మాకు బ్రహ్మాండమైనటువంటి ప్రజాబలంతో పాటు దైవ బలం ఉన్నది. కాబట్టి మేము తప్పనిసరిగా వాటన్నిటినీ ఛేదించుకొని ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి బాట వైపు తీసుకెళ్తాం. ముఖ్యంగా ఈరోజు మరి ఈ దేవస్థానానికి మేమందరం కుటుంబ సభ్యులతో పాటు అందరూ వచ్చాం. కాబట్టి మిత్రులారా, మీకు అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఓట్లు పోయింది. మీకు తెలుసు కదా, నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను. ఇక్కడ కరీంనగర్లో నేను ఆవిడ సిట్టింగ్ ఎంపీగా పోటీ చేశాను. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది బీజేపీ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు గెలిచారు. పొన్నం ప్రభాకర్ గారు ఓడిపోతే పర్లేదు, డిపాజిట్ కూడా ఓడిపోయి ప్రభాకర్ డిపాజిట్ పోయేంత చిన్న నాయకుడు అయితే కాదు. నా దృష్టిలో అది ఇంత బలం ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్ పోయింది కాంగ్రెస్, డిపాజిట్ పోకుండా పొన్న ప్రభాకర్ ఓటు సంపాదించుకుంటే నేను బ్రహ్మాండ మెజార్టీ తగ్గేది. ఈ ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో గమ్మత్ కొంది. మధు యాస్కి గౌడ్ గారు డిపాజిట్ పోయింది, డిపాజిట్ పోవడానికి నా ఓటు. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రెండు పైసలు ఓడిపోయేదానికి మేము ఓడిపోతాం. డిపాజిట్ వచ్చినప్పుడు మేము గెలుపు. కాబట్టి ఎన్నికలనే గమ్మత్తులు చేశాను. అందుకోసమే నేను ఈరోజు మరి రాజరాజ దేవాలయ మాట్లాడుతున్నాను. నిన్న కాక మొన్న ఏపీ ఫోరెస్టే ఉస్మాని యూనివర్సిటీలో బ్రహ్మాండ సెమినార్ జరిగింది. ప్రశాంత్ భూషణ్ అని సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ నేను అంటాను. ఈ దేశంలో ఎలక్ట్రల్ ప్రాసెస్ గమ్మత్తైనటువంటి ప్రక్రియ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తీసుకొచ్చుకున్నాం ఓటింగ్ ప్యాటర్న్. కానీ ఈ నెక్స్ట్ జనరేషన్కి ఇది సరైన, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయి, 32% వచ్చినాయి. మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి నెత్తి మీద కూర్చున్నాడు. ఈ దేశంలో 68% మంది వద్దన్నారు మోడీని. బీజేపీ అలా పరిపాలన చేస్తారు. అసలు తెలుసు, మనం కొత్తగా ఆలోచన చేయాలి. అదే యూరోపియన్ కంట్రీస్ లో పట ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ లాంటి పట్ట ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ ఓటింగ్ ఉంటుంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడితే వాళ్ళ పార్టీ తరఫున ఎంపీలు లిస్ట్ మొదలై చెప్తారు. వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తే అంతమంది ఎంపీలు అయిపోతారు. ఇలా 51 ఓట్లు వచ్చిన వచ్చి 49 వచ్చినోడు కూడా అసలు ప్రభుత్వంలో అధికారం ఉండదు. కానీ డెమోక్రసీ ప్రజాస్వామ్యం కూడా మార్పులు జరగాలి.